కేసీఆర్ అంట మోదీ దగ్గర పోయినట్టు. ఏమన్నా మోదీ దగ్గరకు పోయి ఎలక్షన్ దూరం పెట్టాడు. అంత దమ్ము నాది నాకు. ఏం చేసి మీ టీవీలో చూడలే, టీవీలల్లో కానీ పేపర్లు ఏమొచ్చింది ఇట్లా పోయి సార్ సార్ దండం పెడతా సార్, నాకు రెండు వేల కిలోమీటర్ల రోడ్ సార్ అన్నాడు. ఇంకోటి ఏంటంటే క్యాంప్ ఆఫ్ ఫండ్లు సార్ అన్నాడు. నా దగ్గర పైసలు లేవు సార్, కొంచెం అప్పు సార్ అన్నాడు. అంటే సరే చూస్తా పో అని మోదీ గారు అన్నాడు. మళ్ళీ ఇక్కడ పోయిండు, అమిత్ షా దగ్గర పోయిండు. అమిత్ షా దగ్గర పోయి ఇంత ఇంకేమన్నాడు, నా దగ్గర ఐపీఎస్ ఆఫీసర్లు తక్కువ ఉన్నారు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు పెంచు సార్ అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, సరే చూస్తాను. బయటికి వచ్చి ఓ నేను మాట్లాడినా, నేను అట్లా వీకిన ఇట్లా వీకిన, అరే నీ పీకుడు నీ కథా నీ కార్ఖాన తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, ఈడ ఎవరు దద్దమ్మల్ల లేరు, నువ్వు చెప్పిన మాటలు వినటానికి మేము లేము, మా చెవులో ఇన్ని సంవత్సరాలు పూలు పెట్టినావు, ఇక మా ఈటల రాజేందర్ అన్న దిగిండు ఫీల్డ్లకు, నీవు ఇంతకుముందు మా తమ్ముడు అంటుండు బర్తరఫ్ చేయడానికి వచ్చిడని, ఈటల రాజేందర్ అన్న ఆయన ముఖ్యమంత్రి సీటును బర్తరఫ్ చేయడానికి వచ్చిడని చెప్పి మీ అందరిని తెలియజేస్తున్నా. కాబట్టి ఇది అంతా మనకు నాంది, చరిత్రలో మిగిలిపోయే ఓటు మీ అందరిది, చరిత్రలో మిగిలిపోయే ఓటు. ఆ ఓటు మీరు వేసుకొని ఏతుందో ఇవాళ ఈటల రాజేందర్ గారిని గెలిపించాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే లైవ్ ఉందంట, నన్ను తొందర బంద్ చేయమన్నారు.